జాతర ఎపిసోడ్ అది ఆల్మోస్ట్ లైక్ 35 డేస్ ఏమో షూట్ చేసాం సార్. ఒక 15-20 డేస్ రిహార్సల్ కూడా చేసి అది ఒక మాస్టర్ పీస్ ఎపిసోడ్. అది హీరో గారు ద హార్డ్ వర్క్ హీ హాజ్ డన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ అండ్ నాట్ ఓన్లీ జాతర ఎపిసోడ్. అసలు పెయింట్ వేసుకుని బాడీ పెయింట్ వేసుకుని ఇది కట్టుకుని రోజంతా అలా కూర్చుని మళ్ళీ ఎక్కడ స్వెట్ గిట్టి రాకూడదు కాబట్టి ఆ చిన్న ఫ్యాన్ ఖాళీగా ఉన్న ఫ్యాన్ పెట్టుకుని అలాగే కూర్చుని అసలు ఆయన పడిన కష్టం వి కాంట్ మెజర్ విత్ ఎనీ అదర్ దిస్ థింగ్ అండి. ఆయన కష్టం కోసమైనా సరే ఈ సినిమా ఎక్కడో పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆయనది డైరెక్టర్ గారు అసలు మామూలు కష్టం కాదండి. అంటే ద ఎఫర్ట్ దే హ్యావ్ పుట్ ఇన్ టు ద ఫిలిం అందరూ చేస్తారు కదా ఏ సినిమాకైనా అనుకోవచ్చు కానీ ఇది కొంచెం ఇంకొంచెం వేరే కైండ్ ఆఫ్ ఇది. ఇప్పుడు జాతర ఎపిసోడ్ ఉందనుకోండి ఎప్పుడు ఎవరు చేయింది ఆ సారీ గెటప్లో ఆ పెయింట్ బాడీ పెయింట్ వేసుకుని అన్నీ. సో డెఫినెట్గా అది మీరు ఊహించినట్టు హెయిర్ రైజింగ్ గూస్ బంప్స్ ఎపిసోడేనండి. అలాగే ఖర్చు అంటారా చాలా మ్యాసివ్గా చేసాం ఎందుకంటే పుష్ప క్యాన్ బేర్ దట్. అంతేగాని మైండ్లెస్గా మాకేం లెక్కలు లేకుండా చేయలేదు సార్. పుష్పకి ఆ బడ్జెట్ ఉంది కాబట్టి దాన్ని అంత గ్రాండ్ స్కేల్లో చేసామండి.